ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిన్ననో మొన్ననో ముఖ్యమంత్రి గారు చిట్ చాట్ మాట్లాడుతూ మా 28 మంది ఎమ్మెల్యేలను సభ్యత్వం రద్దు చేసే అవకాశాలు ఉంటాయి, తస్మా జాగ్రత్త అని అంటా ఉన్నాను. నువ్వు బెదిరిస్తే భయపడేటోళ్ళు ఇక్కడ ఎవరు లేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నువ్వు మీరు చేసిన సవితా ఇంద్రారెడ్డి గారిని ఇన్సల్ట్ చేసిన మీరు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదా లేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు మీకు అంత అహంకారం అని నేను అడుగుతా ఉన్నాను. ఎస్, మా సభ్యత్వం మీరు రద్దు చేస్తారు అంటే చేయొచ్చు. తెలంగాణ మహిళల కోసం ఎస్ మా సభ్యత్వం సాక్రిఫైస్ చేయడానికైనా మేము రెడీ ఉన్నాము. యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకోటి చెప్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి, మీరు మా సభ్యత్వం రద్దు చేస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ మీది మాత్రం, మీ సభ్యత్వం మాత్రం ముఖ్యమంత్రి గారు రద్దు అయ్యేటట్టుంది అమెరికా నుంచి పోయొచ్చేవరకు. ఇది తస్మా జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాను. మీ ఖమ్మం పాంపు వెళ్తుందో, మీ నల్గొండ పాంపు వెళ్తుందో జర దయచేసి చూసుకోండి. చిట్ చాట్లో కొంతమంది మంత్రులు మొన్న అంటా ఉన్నారు, ఏ ముఖ్యమంత్రి అడిగి పోతే ఈడ మేము ఉన్నాం కదా చూసుకోవడానికని చిట్ చాట్లో మీ మంత్రులే అంటా ఉన్నారు. అలా ఎవరన్నారు ఏమన్నారు అనేది చూసుకోండి. ఇది తప్పకుండా మీరు అమెరికా నుంచి పోయొచ్చే లోపల మీకు బాంబు వేలే పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, హుజూరాబాద్ నియోజకవర్గంలో సాచ్యురేషన్ మోడ్లో దళిత బంధు అని ఒక పైలట్ ప్రాజెక్ట్ ఇస్తే రెండో విడత దాదాపు 5,000 మందికి రెండో విడత ఇవ్వాలి. ఆ డబ్బులన్నీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళ అకౌంట్లో వేసి ఉన్నాయి. వేసి ఉన్నప్పటికీ ఆ అకౌంట్లో డబ్బులు ఉన్నప్పటికీ వాళ్ళకి పైసలు ఇవ్వకుండా వాళ్ళ అకౌంట్లన్నీ కూడా బ్లాక్ చేసి పెట్టడం చాలా చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిన్న హుజూరాబాద్లో నిన్న 3,000-4,000 మంది దళిత మిత్రులు ధర్నా చేసిర్రు, ఖచ్చితంగా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఈ ప్రభుత్వానికి వీళ్ళ మేనిఫెస్టోలో కేసీఆర్ గారు దళిత బంధు 10 లక్షల రూపాయలు ఇస్తారు కదా, మేము 12 లక్షలు ఇస్తామని చెప్పారు, మరి అది ఎందుకు ఇస్తలేరు? ఆ 12 లక్షలు ఇచ్చుడు దేవుని గారిగా, కానీ ఉన్న డబ్బులు మాత్రం మీరు రిలీజ్ చేస్తలేరు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను, వెంటనే ఆ దళిత బంధు 2వ విడత హుజూరాబాద్ నియోజకవర్గంలో రిలీజ్ చేయాలి. మీరు రిలీజ్ చేయకపోతే మాత్రం మీరు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. నేను ఖచ్చితంగా ఈ దళిత బంధు గురించి అసెంబ్లీలో మాట్లాడదాము, మైక్ ఇవ్వండి అని అంటే వీళ్ళు మైక్ ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే ఇవాళ వారికి చూసినా మైక్ ఇస్తేనేమో, మైక్ ఇస్తలేరు కాబట్టి ఇవాళ మీడియా పాయింట్లోనే వచ్చి మాట్లాడిపోతున్నా. దయచేసి వెంటనే మా దళిత బంధు ఉన్న 2వ విడతని హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి దళితుంది, దళితునికి ఎవరికైతే ఇచ్చినామో ఆ కుటుంబాలకి అందరికీ కూడా వెంటనే విడుదల చేయాలి డబ్బులు అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మొన్న హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక 15-20 రోజుల క్రితం ఫ్రూట్ షాప్ది, మేజర్ ఫ్రూట్ షాప్ హుజూరాబాద్ టౌన్లో మేజర్ ఫైర్ యాక్సిడెంట్ హుజూరాబాద్లో అయింది. ఆ మేజర్ ఫైర్ యాక్సిడెంట్ అయితే కనీసము దాదాపు ఒక్కొక్కరు పాపము 150,000 నుంచి 2 లక్షల రూపాయల స్టాక్ తీసుకొని వస్తే తెల్లారి ఏకాదశి ఉండే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఇవాళ దాకా కూడా ప్రభుత్వం దాని మీద స్పందించలేదు. ఒక బాధ్యత కలిగే ఎమ్మెల్యేగా నా జీతం నుంచి 410,000 రూపాయలు వాళ్ళకి నేను డైరెక్ట్గా ఒక్కొక్కరికి 10,000 రూపాయల లెక్క ఇచ్చిన, 100,000 రూపాయలు పెట్టి షెడ్ వేయించిన. కానీ నేను అడిగే రిక్వెస్ట్ ఏంది ప్రభుత్వాన్ని అంటే, నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, దయచేసి ఒక్కొక్క షాప్ వాళ్ళు కనీసం 100,000 రూపాయల కాంపెన్సేషన్ మనం వాళ్ళకి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళందరూ కూడా పాపం చిరు వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు, దయచేసి వాళ్ళకి ఆదుకోవాలి వాళ్ళనని
నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఒకటి, నా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రెస్ మిత్రులకి నేను ప్లాట్స్ ఇవ్వడం జరిగింది. దయచేసి మా ప్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రెస్ మిత్రులకి ఇచ్చిన ప్లాట్స్ని కాంగ్రెస్ వాళ్ళతోనే కాంగ్రెస్ వాళ్ళే కేసులేయించి ఇలా ఆపుతా ఉన్నారు, ప్రెస్ మిత్రులని ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను చెప్తున్నా ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా కేసు వేసిన వ్యక్తి మంత్రి పొన్నం ప్రభాకర్ గారి శిష్యుడు. పొన్నం ప్రభాకర్ గారు, మీకు నా మీద కోపం ఉంటే నా మీద తీర్చుకోండి, కానీ మీరు మీ శిష్యులతోని కేసు వేయించి ప్రెస్ మిత్రులను ఇబ్బంది పెట్టడం మాత్రం మంచి పద్ధతి కాదు అని చెప్పి నేను మంత్రి గారు కూడా చెప్తా ఉన్నాను. దీన్ని చాలా పెద్ద ఎత్తున అజిటేషన్ చేస్తాను. మీరు మీ ఓళ్ళతోని మర్యాదగా కేసు విత్డ్రా చేసుకొని ఆ ప్రెస్ మిత్రులు పాపం ఒక్కొక్కరు వాళ్ళ జీవితంలో 40-40 ఏళ్ళు పనిచేసిన సీనియర్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ కడుపు మీద కొట్టడం నీకు తగ కాదు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. చాలా కష్టపడి కేసీఆర్ గారిని ఒప్పించి ప్రెస్ మిత్రులకి అందరికీ కూడా ఇవాళ హుజూరాబాద్లో ఇస్తే ఇట్లా ఇబ్బంది పెట్టడం మాత్రం మంచి పద్ధతి కాదని తెలియజేస్తూ ఖచ్చితంగా మళ్ళొక్కసారి చెప్తున్నా ఆ ప్రెస్ మిత్రులందరినీ కూడా ఖచ్చితంగా వెంటనే ఆ ప్లాట్ను రిలీజ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ వెరీ మచ్.